మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు జనం ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. పాత కాలపు ఆహారాన్ని మళ్లీ ఫుడ్ మెనూలో భాగం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు డాక్టర్లు. అందుకోసం చిరుధాన్యాలను రీమాడిఫై చేస్తూ కొత్త ఆహారపు ఉత్పత్తులను తయారు చేస్తోంది వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూట్రిషన్ డిపార్ట్మెంట్. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు కొత్త రీసెర్చ్లు చేస్తున్నారు. చిరుధాన్యాలతో కొత్త ఫుడ్స్ తయారు చేస్తున్నారు. రాగుల బిస్కెట్స్, సజ్జలతో కుర్కురేలు, జొన్నతో పాస్తా, చిరుధాన్యాలతో నూడిల్స్, వర్మిసెలీ, ఫ్లేక్స్, మురుకులు లాంటి బోలెడు వెరైటీలు రీసెర్చ్ చేసి తయారు చేస్తున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని హెల్దీ ఫుడ్స్ తయారు చేస్తున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ డిసీజెస్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు మిల్లెట్ ఫుడ్స్ అలవాటు చేసుకోవాలంటున్నారు న్యూట్రిషనిస్ట్లు. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు న్యూట్రీ సీరియల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది. దానిలో చాలా పోషకాలు మిగిలిన వాటికంటే ఎక్కువగా ఉంటాయి. మా యూనివర్సిటీ నుంచి ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం అంటే మంచి పోషకాహారము జనాలకి అందించాలి అన్నమాట. అంటే పోషకాహార రూపాల వల్ల మనం ఎన్నో రకాల జబ్బులు చూస్తున్నాము. అధిక స్థూలకాయము, బాగా కుషించుకుపోయిన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా ఒక ఔషధం లాంటివి అన్నమాట ఈ చిరుధాన్యాలు. మా రీసెర్చ్ అంతా క్రోడీకరించి మేము డెవలప్ చేసిన ఎన్నో రకాల టెక్నాలజీస్ని అన్నిటినీ కూడా మేము ఈ కమర్షియలైజేషన్ చేయడం మొదలు పెట్టాము. చిరుధాన్యాలతో ఇప్పటి జనరేషన్ ఇష్టపడేలాగా ఆహార పదార్థాలను తయారు చేస్తోంది జయశంకర్ యూనివర్సిటీ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్. అలాగే హోమ్ సైన్స్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ హోమ్ సైన్స్, డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ దీనిపై శిక్షణ పొందుతున్నారు. కొత్త రీసెర్చ్ లో భాగంగా ప్రోటీన్ బిస్కెట్స్ తయారు చేయనున్నట్టు చెప్తున్నారు రీసెర్చ్ స్టూడెంట్స్. మాకు ఈ 3 ఇయర్స్ కోర్సులో జస్ట్ మేము ఎక్విప్మెంట్ అంటే ఏంటి దాటి వాటి పార్ట్స్ మాత్రమే నేర్చుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా వచ్చింది. ఏ మిషన్ ఎలా పనిచేస్తుంది, మేము ఎలా దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది మేము బాగా నేర్చుకున్నాము. ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ అనేవి చిరుధాన్యాలతో తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో చాలామంది యంగ్స్టర్స్ జంక్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తున్నారు కదా, వాళ్ళంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు జొన్నలతోటి మేము నూడిల్స్ చేస్తాము. నేను ఇక్కడ ఈఎల్పి ప్రోగ్రామ్ మీద వచ్చాను ఇక్కడికి. ఇంతవరకు నేను మిల్లెట్స్ అంటే ఏంటి, వాళ్ళ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అవన్నీ తెలుసుకున్నాను. కానీ ఈఎల్పికి ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. ఇక్కడ మేము చాలా ప్రోడక్ట్స్, చాలా వెరైటీస్ ప్రిపేర్ చేస్తాము. నూడిల్స్, ఎక్స్ట్రూడర్స్, వర్మిసెల్లీ, పాస్తా, బిస్కెట్స్, కేక్స్ ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా మిల్లెట్స్ అనేవి ఫైబర్ రిచ్ కాబట్టి, డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దేశంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ తెలంగాణలోనే ఉందని చెప్తున్నారు ప్రొఫెసర్స్. కేంద్ర ప్రభుత్వం 3 కోట్లతో మిల్లెట్ ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్ ను ప్రారంభించిందని చెప్పారు. దాని నిర్వహణ, రీసెర్చ్, ఉత్పత్తి తయారీకి కావలసిన వ్యయాన్ని హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని చెప్తున్నారు. 2014 నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ మొదలు పెట్టారు. తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా మిల్లెట్ బిస్కెట్, స్నాక్ ఐటమ్స్ అందిస్తున్నారు. పబ్లిక్ ఇప్పుడు ఎలాంటి ఆహారాలు, ఎలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అవసరము అనేది దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఏంటంటే చాలా రకాల కన్వీనియంట్ ప్రోడక్ట్స్ని ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది, నూడిల్స్ అనేది, వర్మిసెల్లీ, పాస్తా, ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ ఇలాంటివన్నీ కన్వీనియంట్ ప్రోడక్ట్స్ కింద అంటామన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మేము రీఫార్ములేట్ చేస్తాం. ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా తీసుకునే జంక్ ఫుడ్ అలవాటు మాన్పించి దాని ప్లేస్లో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళకి రాబోయే కాలంలో వచ్చే జబ్బుల నుంచి నివారించవచ్చు. ఇక్కడ తయారు చేస్తున్న మిల్లెట్ ఫుడ్స్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది అంటున్నారు రీసెర్చ్ అసోసియేట్స్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ మిషనరీస్ ని ఉపయోగించుకుని మిల్లెట్ ఫుడ్స్ ను తయారు చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అంటే ఇలాంటి స్టార్టప్స్ వాళ్ళందరూ టెక్నాలజీ తీసుకున్న వెంటనే వాళ్ళు ప్రొడక్షన్ చేయలేరు. సో వాళ్ళకి ప్రొడక్షన్ చేసుకోవడానికి ఒక కొంచెం కొంతకాలం వరకు వాళ్ళు ఈ మెషిన్ వాడుకొని చేసుకోవచ్చు. అలాగా ఆ మెషిన్స్కి సంబంధించి ఒక్కొక్క మెషిన్కి కొన్ని చార్జెస్ యూనివర్సిటీ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ చార్జెస్ వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. హై ప్రోటీన్ మిల్లెట్ బిస్కెట్స్ని డెవలప్ చేస్తున్నాము. ఈ బిస్కెట్స్లో ఏంటంటే చిరుధాన్యాలు ఉన్న పోషకాలతో పాటు అధిక ప్రోటీన్ మనకు వస్తుంది. ఈ అధిక ప్రోటీన్ బిస్కెట్స్ ఏంటంటే ఎవరైతే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే సమస్యలతో బాధపడుతున్నారో వారికి, అలాగే ఎక్కువ ప్రోటీన్ అవసరాలు ఉన్న వాళ్ళు అంటే అడాల్సిన్స్ కానీ
అండి అండ్ చిన్నపిల్లలకి ఈ ప్రోటీన్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ మిల్లెట్స్ అనేవి ఒక ఏజ్ గ్రూప్ కాకుండా రైట్ ఫ్రమ్ చిన్నపిల్లలు అయితే ఎవరో ఉన్నారో వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ఏజ్లో వాళ్ళకి ఏదైతే కావాలో అన్నీ పుష్కలంగా దొరుకుతాయి మిల్లెట్స్లో. కాబట్టి ఈ కమర్షియలైజేషన్లో మేము కూడా ఒక పార్ట్, కాబట్టి వీ విల్ బి లైక్ బ్లెస్డ్ టు వర్క్ హియర్ అండ్ ఫ్యూచర్లో కూడా వీటిని కమర్షియలైజ్ చేసినప్పుడు వీ డోంట్ ఓన్లీ గెట్ ప్రాఫిట్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, న్యూట్రిషియస్ వాల్యూస్ కలిగిన మిల్లెట్ ఫుడ్స్ కి టెక్నాలజీ జోడించి కొత్త పద్ధతుల ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. ఇలాంటి హెల్దీ ఫుడ్ ను అలవాటు చేసుకుంటే మంచిదంటున్నారు న్యూట్రిషనిస్టులు.